సార్ మీరు ఎన్నాళ్ళ నుంచో చాలామందిలో ఉన్న తృష్ణ ఏదైతే ఉందో సినిమాల్లో నటించాలన్న తృష్ణని తీర్చుకోవడం కోసం మీరు ఒక రకరకాల చాలా ప్రాంతాల్లో వర్క్షాప్లు ఏర్పాటు చేస్తున్నారు అతి తక్కువ ఖర్చుతో అంటే ఈ ఖర్చుకి అసలు ఏమీ రాదన్న పరిస్థితి అయితే ఉంది మీరు వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నారు కదా ఎలా ఎలాంటి స్పందన ఉంటుందని భావిస్తున్నారు యాక్చువల్గా గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ అనేది హైదరాబాద్లో ఉందండి విశాఖపట్నంలో కూడా పెట్టాం 3 సంవత్సరాలు మెయింటైన్ చేసిన తర్వాత ఈ కోవిడ్ డాట్లు కూడా తీసాం విజయవాడలో కూడా పెట్టాం డైలాగ్ కాలేజ్ ఎదుర్కొంటాను కానీ ఇప్పుడు గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ అనే పేరు మీద దర్శకత్వంలోను యాక్టింగ్లోను స్క్రీన్ రైటింగ్లో ఈ మూడిట్ల మీద కలిపి ఒక వర్క్షాప్ కింద ఒక ప్యాకేజ్ కింద ఇస్తున్నాం అన్నమాట అయితే ఫిలిం స్కూల్కి అందరూ రాలేరు ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అది నా ఇన్స్టిట్యూట్ గురించి చెప్తున్నాను అంటే చాలా మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ స్టైల్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి బాగా నేర్పాలి నేను అంతర్జాతీయంగా కూడా అందరికి నేర్పిస్తున్నాను అమెరికాలో ఉన్నారు కొరియాలో ఉన్నారు సౌత్ కొరియాలో ఉన్నారు అండ్ జర్మనీలో ఉన్నారు ప్యారిస్ సో వీళ్ళంతా కూడా ఆన్లైన్లో యాక్చువల్గా యూఆర్ టీచింగ్ అనమాట వాళ్ళు అలా డైరెక్ట్ అవుతున్నారు మీకు ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే ప్రస్ఫుటంగా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఈ సంవత్సరం 5 డైరెక్టర్లు అవుతున్నారు దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మరి మేమంత డెడికేటెడ్గా వాళ్ళకి టీచ్ చేస్తున్నాం అనేది అనమాట సో నా దాంట్లో ఫ్యాకల్టీ ఉండదు నేనే నేర్పిస్తాను నేను ఎంతవరకు ఎంతమందికి నేర్పించగలిగితే అంతవరకు నేర్పిస్తాను అనమాట ఈ వర్క్షాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చాలా చేశాను నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే చాలా వన్ డే చేశామన్నమాట తిరుపతిలో చేసాము అండ్ ఆల్సో ఐ డన్ ఇన్ ఢిల్లీ సింగపూర్లో కూడా చేశాను యాక్చువల్గా సో అంటే మన వాళ్ళ కోసం అనమాట ఇప్పుడు ఇది ఇలా చేయటం వల్ల ఏంటంటే తక్కువ ఖర్చుతో చాలామంది నేర్చుకోవచ్చు అనమాట డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో యాక్టింగ్లో మీరు అన్నారు కళాతృష్ణ అని అది ఉన్న వాళ్ళకి ఆ కళాతృష్ణ ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి ఇది కొంచెం మ్యారథాన్గా చాలా ఎక్కువ ఇంటెన్సివ్ వర్క్షాప్ ఇది ఎందుకంటే మరి 6 గంటలు చెప్పాలి నేను ఓకే 6 గంటలు చెప్తూ 2 గంటలు 6 చెప్తూ అండ్ ఆల్సో 5 డేస్ విత్ లంచ్ పెట్టి మన వైస్ ఛాన్సలర్ గారిని అడిగాను రెడ్డి గారిని ఈ సార్ ఈ వెల్కమ్డ్ అనమాట ఆయన రిజిస్టర్ గారు స్టీఫెన్ వీళ్ళంతా కూడా చాలా ఇదిగా సపోర్ట్ చేసి ఇక్కడ పెట్టుకోండి మీకు ఏ హాల్ కావాలి హాల్ తీసుకోండి అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట సెయింట్ ల్యూక్స్ మ్యూజిక్ సంబంధించిన హాల్ అనమాట ఇది వాళ్ళు డెవలప్ చేసుకున్నారు యాక్చువల్గా మిస్టర్ ల్యూక్ అని ఆయన మ్యూజిక్ ప్రొఫెసర్ అనమాట ఈ ఆల్సో సపోర్టెడ్ మీ వెరీ వెల్ అనమాట సో ఇక్కడ యాక్చువల్గా 16 అనుకున్నది 20 ఎందుకు పెట్టామంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి తర్వాత హాలిడే స్టార్ట్ అయిన తర్వాత పెడితే బెటర్ అన్నారని 20th స్టార్ట్ చేసాం అన్నమాట ఇది మాకు ముందు తెలియక 16th అనుకున్నాం ఇప్పుడు అది 20th 21st 22nd 23rd 24th 24th మళ్ళా ఏదో పండుగ అంటున్నారు అన్నమాట దసరా ఆ రోజు సెలవు ఇచ్చేవాళ్ళు 25th పెడదామని చెప్పేసి ఈ క్లారిటీ సార్ ఇప్పుడు ఇప్పుడు మనం మీ వర్క్షాప్లో జాయిన్ కావాలంటే ఎలా సంప్రదించాలి ఎవరిని సంప్రదించాలి దానికి ఉన్న మార్గాలు ఏంటి సార్ యాక్చువల్గా నా నెంబర్ అందుచోట ఇచ్చామన్నమాట ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్ద బజ్జలో ఉంది యాక్చువల్గా ఆ నెంబరు 9849255171 నాకే డైరెక్ట్గా ఎందుకు చేయమన్నా 9849255171 నాకెందుకు మాట్లాడమంటాను అంటే మధ్యలో డైల్యూట్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ పాపం చాలామందికి తెలియట్లేదు నేను ఇది చేసిన తర్వాత నాకు ఏంటి అని అడుగుతారు కదా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు నా కోర్సు అయిపోయిన తర్వాత నేను వాళ్ళని అడుగుతాను హైదరాబాద్లో అలాగే అడిగాం 30 డేస్ వర్క్షాప్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే ప్రోగ్రామ్ వాళ్ళందరూ చెప్పాలి చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు వాళ్ళంతా నేను ఇచ్చేస్తాను ఇస్తాను నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది ఆ విధంగా వీళ్ళకి చెప్పగలగాలి నేను అలా బాగా టీచ్ చేయగలగాలి వాళ్ళు అలా చెప్పలేదంటే నేను ఫెయిల్ అయినట్లు లెక్క సో ఇప్పుడు ఇప్పుడు నన్ను అడుగుతారు కదా వాట్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత మా పరిస్థితి ఏంటి సర్టిఫికేట్ ఇస్తున్నారు దాని తర్వాత ఏంటి ఆర్టిస్టులకి అయితే బెటర్ ఆడిషన్స్ వెబ్ సిరీస్ మూవీస్లో ఆపర్చునిటీస్కి నన్ను ప్రతి డైరెక్టర్ ఫోన్ చేస్తాడు గీతా కృష్ణ గారు మంచి డైన్ అయి ఉంటారని చెప్పేసి సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసేట్టుగా వీళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ పెడతాం గ్రూప్ మెయింటైన్ చేసి వాట్సాప్ గ్రూప్ హైదరాబాద్ ఫిల్మ్ స్కూల్లో హైదరాబాద్లో చేసిన సిల్వర్ స్క్రీన్ రవీంద్ర భారత్లో వాళ్ళకి ఒక గ్రూప్ పెట్టాం అదేవిధంగా ఇక్కడ ఒక గ్రూప్ పెట్టి ఎవ్రీ డే ఉంటాయి ఆపర్చునిటీస్ మీరు విశాఖపట్నంలోనే కూర్చుంటే మీకు పెద్ద అవకాశాలు రావు నాకు ఇష్టమైన ఊరు నా ఒక 5-6 సినిమాలు తీసాను ఇక్కడ కానీ ఇంకా డెవలప్ అవ్వాలి కదా డెవలప్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ ఉన్న సినిమాలకి అంత ఆదరణ ఎందుకు రావట్లేదని నాకు అర్థం అవ్వట్లేదు ఎవడో ఒకటి బయలుదేరి ఒక బేబీ ల్యాండ్ సినిమా తీస్తే అప్పుడేమన్నా రావచ్చు గవర్నమెంట్ తరఫున జగన్ ఈజ్ డూయింగ్ ఆల్ ఇన్స్టిట్యూట్ అని అదని ఎవరే స్థలం అడిగినా కూడా ఇవ్వడానికి హీఈస్ డూయింగ్ ఆల్ ఈజ్ బెస్ట్ అనమాట కానీ ఇక్కడ సినిమాలు ఆడాలి ఇక్కడ తీసే సినిమాలు సెపరేట్ తెలిసిపోతున్నాయి అది ఎందుకు అప్పుడు అటువంటి సినిమాలు తీసి మనకు డబ్బులు రావాలి కదా ఆర్ఓఏ అంటారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒక బడ్డీ కొట్టు పెట్టినట్టు కూడా ఆర్ఓఏ ఉంటుంది కదా మరి అది లేకుండా ఎందుకు తీయాలని సినిమాలు అంటే అది హైదరాబాద్ మెడ్రాసు త్రివేంద్రం ముంబై బెంగళూరు దీస్ ఆర్ ద ప్లేసెస్ ఆ లెవెల్లోకి ఇది వస్తుందని అది ఆశిద్దాం